కొనేంటంటే అంబేద్కర్ యొక్క జీవితాన్ని చదవాలా, అర్థం చేసుకోవాలా, ఆయన ప్రబోధాలు ఆయన ప్రవచనం అని తెలుసుకోవాలా, ఆయన ఏ మార్గాన్ని చూపాడో ఆ మార్గాన్ని ముందు మనం ఆచరించాలా, దానితో పాటు ఇతరులు ఆచరించేట్టుగా చూడాలా. మన ప్రభావం ఉన్న శాసనసభలు కానీ పార్లమెంటు కానీ మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ ఆ ఆలోచనకు మరి ప్రతిరూపకంగా చట్టాలు చేయాల్సి ఉంది, వాటిని అమలు చేయడానికి అవసరం ఎంతో ఉందని సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఏ దేశం కూడా తాను శక్తివంతమైన దేశమని, ఏ దేశం కూడా తాను అభివృద్ధి చెందిన దేశమని ఈ అసమానతలు ఉన్నంతకాలం, ఈ వివక్షత ఉన్నంతకాలం చెప్పుకోలేదు. అందుకని మనం గొప్ప దేశంగా తయారు కావాలా, శక్తివంతమైన దేశంగా తయారు కావాలంటే ఈ అసమానతను రూపుమపాలా, ఈ వివక్షతకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అందుకని ఇవాళ మోడీ గారు చేపట్టిన యొక్క ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన చెప్పాడు మూడు లైన్ల మంత్రం ఇచ్చాడు మనకి, రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అని. మోడీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా అకార్డింగ్ టు ద డ్రీమ్స్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి మహనీయులందరూ కూడా స్వరాజ్యం వస్తే సురాజ్యం వస్తుంది, అందరికీ అభివృద్ధిలో భాగస్వామ్యం కలుగుతుంది, అందరికీ సమన్యాయం కలుగుతుందని ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచన నిజం చేయడం కోసం మన ప్రధానమంత్రి వాళ్ళ కంకణం కట్టుకున్నాడు. ప్రభుత్వం ఆ దిశలో పనిచేస్తూ ఉంది. గత 3 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు ఆ విధంగా చేశాయని చెప్పి మీ అందరికీ మనజేస్తున్నాను. అంబేద్కర్ గారు ఇంకో మాట చెప్పారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ద నేషన్ ఈజ్ ఇంటర్నల్ నాట్ ఎక్స్టర్నల్. ఈ దేశానికి పెద్ద ప్రమాదం ఏంటంటే అంతర్గతంగా ఉంది, బాహ్యంగా కాదు. బాహ్యంగా ప్రమాదాలు ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం, కానీ వాటిని మించిన ప్రమాదం అనైక్యత, వివక్షత, అంతరాలు. అందుకే మనం దేశంలో కూడా మీరు చూశారు, గతంలో కూడా ఇతరులు వచ్చి మన దేశంపై దండయాత్ర చేసినప్పుడు, అది బ్రిటిష్ వాడు కానీ ముగలాయిలు కానీ ఎవరు వచ్చి మన దేశంపై దండయాత్ర చేస్తే మనలో ఉన్న అనైక్యత, మనలో ఉన్న వివక్షత కారణంగా మనం ఆ యొక్క యుద్ధాల్లో ఓడిపోయాం. పరాయి వాళ్ళ పాలనలో మనం అంతా బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని అంబేద్కర్ గారు చెప్పారు, సమాజంలో ముందు ఐక్యత కావాలి, వివక్షతకు చరమగీతం పాడాలి, ఆర్థిక ఫలాలు అందరికి కూడా అందాలి, అభివృద్ధికి అందరికీ కానీ భాగస్వామ్యం లేకపోతే ఆ అభివృద్ధికి అర్థం లేదనే విషయాన్ని అయితే ఉందో ఆయన నొక్కి చెప్పాడు. దాన్ని నమ్మి ఇవాళ మోడీ గారు అభివృద్ధి ఫలాలు అందరికి కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పని మేము అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం మిత్రులారా.